கங்குலும் பகலும் கண்டுயிலறியாள் கண்ணநீர் கைகளால் இறைக்கும் சங்கு சக்கரங்கள் என்று கை கூப்பும் தாமரை கண் தாமரை கண் என்றே தளரும் எங்கே தரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கை துழாவிருக்கும் இருநிலம் கை துழாவிருக்கும் செங்கையல் பாய் நீர் திருவரங்கத்தாய் திருவரங்கத்தாய் இவள் திறந்தென் செய்கின்றாயே செய்கின்றாயே நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ணதாதாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாத சுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹோ ந்யஸ்தாத்ம ரக்ஷாபரம் வித்வத்ரந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே பாகவதோத்தமலாரா நேடு நம்மாழ்வார்லு ரச்சின்சினட்டுவன்டி திருவாய்மொழி அனைவக திவ்ய பிரபந்தமுலோ ஏடவ சதகமுலோ ரெண்டவ தசகமுலோ மொதட்டி பாசுரம் அனகா ஏடவ சதகமுலோ ஆ ரெண்டவ தசகமுலோ ஆ மொதட்டி தசகமுலோ நம்மாழ்வார்லு நாயிகாபாவந்தோ உன்ன உன்னிலாவிய ஐவரால் அனி பிராரம்பம் சேசி பதக்கொண்டவ பாசுரம் கொண்டமூர்த்தி ஒரு மூவராய் அனி ஐயா பகவந்துடா நீவு மம்மல்னி இந்திரியமுல யொக்க நடும வேசி படத்ரோசி தானிவல்ல மேமு கஷ்டம் அனுபவிஸ்தூ உண்டே தானிவல்ல நீக்கேமி உபயோகம் அனி இந்தக முந்து தசகம்லோ மனம் தெலுசுகோவுடன் ஜரிகிந்தி பிரஸ்துதம் இ ரெண்டவ தசகமுலோ ஆ தல்லிகா தனு பாவின்சி தன கூத்தருகா அவனட்டு வண்டி ஏமே பகவந்துனி யொக்க சாநித்தியம் லேது அனே விஷயாண்ணி ஆழ்வார்லு தெளியஜேஸ்தன்னாரு அண்டே ఒక భగవంతుని యొక్క సాన్నిధ్యం లేకపోతే ఏ విధంగా భక్తుడు ఉంటాడు ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞానీజ భరతర్షభ అని చెప్పినట్టు ఆ ఆర్తనాదం చెప్పవచ్చు లేదంటే భగవంతుణ్ణి వెంటనే చేరాలనే అభిప్రాయం ఉండొచ్చు లేదు భగవంతుణ్ణి వెంటనే దర్శనం చేసుకోవాలి అని ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ అయ్యా ఈమెను నీ పాదములపైనే పడవేస్తున్నాను అటువంటప్పుడు ఈమె విషయములో నీవేమి చేయదలుచుకున్నావు ఈమె విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే అయ్యా భర సమర్పణం చేస్తున్నాం నీ దగ్గరికి వచ్చి సమర్పిస్తున్నాం సమర్పించిన తరువాత నీవేం చేయాలనుకుంటున్నావు అని ఇక్కడ నమ్మాళ్ళు వారు తెలియజేస్తున్నారు దానినే పాశురంలో చూస్తే కంగులం పగలం కంతుయల్ అరియాల్ కన్నానీర్ కైగాళాలిరైక్కుం சங்கு சக்கரங்கள் என்று கைகூப்பும் தாமரை கண் என்றே தளரும் எங்கானே தரிக்கே உன்னை விட்டென்னும் இருநிலம் கைதுழாயிருக்கும் செய் கமல கமல் பாய நீர் திருவரங்கத்தாய் சம் கமல் பாய நீர் திருவரங்கத்தாய் இனல் திறத்து என் செய்கின்றாயே அனே பாசுரம் அண்டே இப்பாசுரம்லோ இனல் திறத்து என் செய்கின்றாயே அண்டே சுவாமி ஈமே இலாக உந்தி ஈமே விஷயம்லோ நீவேமி செய்யதலிச்சாவு அனே விஷயாண்ணி நம்மாழ்வார்லு நாயிகாபாவந்தோ தல்லிகா பாவின்சி ஈமே தன கூத்துருகா பாவின்சி இக்கட தெளிவு சேஸ்துன்னாரு பகவந்தனி அந்து
సంగ్రహంగా ఈ పాసురం యొక్క అర్థం చూస్తే కంగుళం పగలం కంటు ఎల్లరియాల్ అంటే రాత్రి పగలును కన్నుల నిద్ర ఎరుగదు ఈమె. కన్ననీర్ కైగళాలిరైక్కుం కన్నీటిని చేతులతో తుడుచుకుంటూ ఉన్నది. శంగ శక్కరంగళ్యండ్రి కైగోప్పం శంకరము చక్రముతో కూడా ఉన్నటువంటి ఆ స్వామివారు ఉన్నారనే అభిప్రాయంతో చేతులెత్తి నమస్కారం చేయడం. తామరై కన్నెండ్రే తళరుం ఆయన అరవిందాక్షుడు, ఆ తామర కనులియే ఆయనది అని తల్లడిల్లుచున్నది. ఎంగానే దరికే ఉన్నవిటెన్నం స్వామి, నీరు లేకుండా ఈ శరీరం అనేది ఉండనే ఉండదు. మీ లేని అభావం అక్కడ ఆమె ఉండలేదు. ఇరునీలం కైతుళా ఇరుక్కుం అంటే భూమిని ఆ నీళ్ళన్నీ కిందకు పోతే ఆ భూమిని తడిమి తడిమి చూస్తూ ఉన్నది ఈ నాయిక. శంగమలప్పాయి నీరు తిరువరంగత్తాయి, అందమైన చేపలు ఎగురుతున్నవి అంటే ఆ శ్రీరంగనాథ క్షేత్రములో చుట్టూరా భగవంతుని యొక్క ఆలయం చుటూరా చేపలు చాలా సంతోషంగా ఎగిరెగిరి పడుతున్నది సరస్సుల్లో పుష్కరణిలో. ఈనల్ తిరత్ ఎన్సైగెండ్రాయే, ఇలాగా ఉన్నప్పుడు ఆమె ఇంత బాధపడుతూ ఉన్నప్పుడు నీవేమి చేయదలిచావు, ఆమెకి ఏమి వరం ఇవ్వబోతావు, ఆమెను ఏ విధంగా తీసుకోపోతావు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు నమ్మాళ్ళు వాళ్ళు. కంగుళం పగలం కంటు ఎల్లరియాల్, రాత్రి కంగుళం పగలం అంటే తెల్లవారి, ఈ రెండు పగలు రాత్రి రెండు పూట కంటు ఎల్లరియాల్ నిద్రనే ఆమెకు తెలియదు. అదేమండి, నిద్ర పోలేదు అని చెప్పాలి కానీ నిద్రనే తెలియదు అంటున్నారు ఆళ్వార్లు. దానికి విశేషం ఏమిటి అంటే ఎవరైనా ఒకరోజు నిద్రపోకుండా ఉంటే మరొక రోజు తప్పకుండా నిద్రపోతారు. కానీ ఈమె ఆ నాయిక భగవంతుని యందు ఆ యొక్క ఆకాంక్ష ఎక్కువగా ఉంది కాబట్టి ఆమెకు నిద్ర అనేది రాలేదు, పగలు రాలేదు రాత్రి రాలేదు. అయితే ఇక్కడ పగలు ఎందుకు చెప్పాలి, రాత్రే కదా నిద్రపోతామంటే. ఎవరైనా రాత్రి భగవత్ కైంకర్యంలో ఉంటే ఆ భగవంతుణ్ణి ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే పగలు తమకు తెలియకుండా నిద్రపోతారు. కానీ అలాగే నిద్ర పోలేదట ఈమె, కాబట్టి ఆమెకి నిద్ర తెలియదు అంటున్నారు ఆళ్వార్లు. తుయల్ అరియహాల్, నిద్రనే ఆమెకి తెలియదు. ఎంత కష్టపడుతూ ఉంటుంది. దీన్నే శ్రీమద్ రామాయణంలో అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతా ఇతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. హనుమంతుల వారు సీతా వారి దగ్గర వెళ్ళి ఇలాగ విషయం చెప్తున్నారు. ఏమంటే అనిద్ర సతతం రామ, ఎవరు రాముడు, నరోత్తముడు, పురుషోత్తముడు, మర్యాదా పురుషుడైనటువంటి ఆ రాముల వారు సతతం ఎల్లప్పుడూ అనిద్ర నిద్ర లేకుండా ఉంటున్నారు. అయితే ఏం చేస్తున్నారు, వేరే పనిలో ఉన్నారా, లేదు. సీతా ఇతి మధురాం వాణిం, హే సీతే, సీత ఎక్కడ ఉంది అని మధురమైన వాక్కుతో వారు ఉన్నారు. అంటే ఆ విరహ వేదనని అక్కడ తెలియజేస్తున్నారు, సీత లేదే. ఆ విధంగా ఇక్కడ ఆళ్వార్లు ఆ శ్రీరంగనాథ స్వామి దగ్గర తెలియజేస్తున్నారు. అక్కడ రాముల వారైతే ఇక్కడ ఈ నాయిక ఇలాగ ఉన్నది అని, నిద్ర పోలేదు అంటున్నారు. తర్వాత లక్ష్మణుడు కూడా తన యొక్క తండ్రికి సమానమైనటువంటి ఆ సీతారాముల్ని సేవ చేయుట కొరకు జహౌ నిద్రాం చ తంద్రీ చ, శ్రీమద్ రామాయణ వాక్యం అంటే ఏమంటే ఆ సీతారాములకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ లక్ష్మణుల వారు జహౌ ఏమి రెండిటిని అంటే రెండింటిని వదిలేశారట. తంద్రీ చ నిద్రాం చ అంటే బద్ధకాన్ని వదిలివేశారు, అంటే ఒళ్ళు బద్ధకం లేకుండా ఉండడం, నిద్రను వదిలేశారు. ఎందుకంటే వారికి ఏదైనా ఒక సమయంలో ఏదైనా కావాల్సి వస్తుంది కాబట్టి ఆ రెండింటిని వదిలివేశారట. ఆ విధంగా అలా కాకుండా ఈ నాయిక అసలు నిద్రనే తెలియకుండా ఉంది. వారికి ఏదైనా నిద్ర తెలుసు కానీ నిద్రపోలేదు, ఈమెకి నిద్ర అనేదే తెలియదు అని తెలియజేస్తున్నారు ఈ యొక్క వాక్యం. కంగుళం పగలం కంటు ఎల్లరయారియాల్ అని. తర్వాత కన్ననీర్ కైగడాలిరైక్కుం, మరలా ఈమె ఏం చేస్తున్నది, కన్ననీర్ కైగడాలిరైక్కుం కంట్లో నీళ్లు
ఆ పడుతూ ఉన్నది, దాన్ని వెంటనే ఆమె తుడుచుకుంటా ఉంది. ఎందుకంటే తుడుచుకోవాలి అంటే భగవంతుణ్ణి చూడలేకపోతున్నాము, కళ్ళు మసకబారిపోతుందో ఏమో అనే ఉద్దేశంతో కన్నని కైగాళాలు చేతులతో తుడుచుకుంటూ ఉంది. శ్రీమద్ రామాయణంలో అశోకవనంలో చూశాడు సీతాదేవిని హనుమంతుడు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, కిమర్థం తవ నేత్రాభ్యాం వారి శ్రవతి శోకజం. అమ్మా, శోక సముద్రంతో ఉన్నటువంటి నీ యొక్క కంట్లో నుండి, నేత్రాభ్యాం రెండు కంటిలో నుండి నీళ్లు పడుతున్నాయి. పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. తామర పైన నీటి బొట్టు పడినట్టుగా నీ అందమైన శరీరంలో, అందమైన ముఖంలో నీరు బొట్టు పడుతున్నది అని బాధపడుతున్నారట. ఆ విధంగా సీతాదేవి అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆమెకి రాముడు ఉన్నాడని తెలుసు, రాముడు వస్తున్నాడని తెలుసు, రాముడు తను తీసుకొని పోతాడని తెలుసు. కానీ ఈ నాయిక యొక్క విషయంలో ఏమనేది నమ్మాళ్ళవార్ల యొక్క ప్రశ్న. శ్రీ రంగనాథ నీవు చూసుకో అని అటువంటి ఆ కన్నీటిని తుడిచి తుడిచి ఆమె చూస్తుంది. కారణం ఏమంటే భగవంతుడు వస్తాడని. ఏ విధంగా భగవంతుడు వస్తాడు అంటే, షంగ చక్రంగల్యండ్ర కైకూపం. స్వామివారు వస్తున్నారు వస్తున్నారు అని షంగ చక్రంగల్ అంటే చేతిలో ఒక శంఖము చక్రము, ఈ రెండు ఉంది. అంటే ఏమి, శంఖ చక్రాలు కలిగినటువంటి ఆ స్వామివారు శ్రీమన్ నారాయణుల వారు ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఆమె చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నదట. ఎందువల్ల చేస్తున్నది, ఒక్క నిమిషం ఆ భగవంతుని చూసిన వెంటనే ఆ నమస్కారం చేయకపోతే మన యొక్క జీవితం ధన్యం కాదో ఏమో భయంతో ఆమె వెంటనే చేస్తూ ఉన్నది. తామరై కన్ ఎండ్రే తొలరం అంటే ఆయన యొక్క అరవిందాక్షుడు కదా, ఆయన వచ్చిన వెంటనే ఆయన్ని చూడాలి అనే ఉద్దేశంతో మహాభారతంలో ఇదే ఒక విషయాన్ని ఆ శంఖ చక్రములతో భగవంతుడు ఉన్నాడు అని. కానీ అసలు విషయం ఏమిటి అంటే, శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథస్వామి రెండు భుజాలతోనే ఉన్నారు, కానీ ఇక్కడేమో నమ్మాళ్ళు వారు చతుర్భుజం అంటున్నారు. కారణం ఏమిటి అంటే, ఎవరైతే పరమ భక్తులో భగవంతునికి, ఆ భక్తులందరూ భగవంతుణ్ణి చతుర్భుజాలతోనే చూడాలి అనుకుంటారు. ఎప్పుడూ కూడా భక్తుడు శంఖ చక్రము లేకుండా భగవంతుణ్ణి అనుకునే అనుకోడు. ఆ విధంగా మహాభారతంలో ఒక ఘట్టంలో ఆ విశ్వరూప దర్శనం అయిన తర్వాత అర్జునుల వారు, అయ్యా కృష్ణ నేను ఆ విధంగానే చూడాలనుకుంటున్నాను అని చెప్తారు. ఏ విధంగా అంటే, కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన నాలుగు భుజములతో ఉన్నటువంటి మీరు సహస్రభావో భవ విశ్వమూర్తే. ఓ విశ్వమూర్తే, నీవు 1000 ఆకారములు తీసుకున్నా కానీ ఆ నాలుగు భుజాలతో నువ్వు కనబడాలి, అలాగ ఉంటేనే నాకు సంతోషం. ఓ సహస్రభావైన విశ్వమూర్తి, కిరీటముతో, కిరీటనం గదీనం చక్రహస్తం, కిరీటముతో, గదతో, చక్రముతో ఉన్నటువంటి నీవు ఎల్లప్పుడూ చతుర్భుజాలతో వెలసిండాలి అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుడు భగవంతుణ్ణి చూసినప్పుడు చతుర్భుజాలతో ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ నాయిక కూడా ఆ భగవంతుణ్ణి షంగ చక్రంగల్యండ్రి కైకూపం. ఇక్కడ కూడా ఆళ్వారికి ఏమంటే, చతుర్భుజాలతో ఆ శంఖ చక్రంతో ఉన్నటువంటి స్వామివారిని దర్శించాలి అని. కూరార్వెన్ సంగేందివారాయ్, ఇదే ఆళ్వార్లు. కూరార్వెన్ సంగేందివారాయ్, ఆ తెల్లగా ఉన్నటువంటి ఆ శంఖాన్ని తీసుకొని నీ రావు, అంటే మీ శంఖ చక్రముతో ఉంటేనే భగవంతుడు అని. ఈ విధంగా ఆ రాత్రి పగలు తెలియలేదు, ఆ యొక్క భగవంతుని యొక్క ధ్యానంతో ఉన్నారు, కళ్ళల్లో నీళ్లు పడుతున్నాయి. కానీ ఆ భగవంతుడు వస్తే మసకబారిపోతున్న భయంతో తుడుచుకుంటూ కయ్యేంది కూపం అంటే ఆ చేతుల్ని జోడిస్తూ ఉన్నది. అంటే ఆనాడు సీతమ్మ వనములో ఉన్నప్పుడు, సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంత నయనమపశ్యంతి సుదుఃఖితాః. అంటే భగవంతుని యొక్క కళ్ళు తామర వలె ఉంటుంది, కానీ ఆ కళ్ళే రక్తవర్ణమైతే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆమె తల్లడిల్లిపోతా ఉంది నాయిక. ఇక్కడ రామాయణములో ఆ రాముని యొక్క ఆ యొక్క నేత్రములు రక్తవర్ణ నేత్రములు, రక్తవర్ణంగా ఉంది నేత్రములు. అంటే సీతా సుదుఃఖిత, ఆమె చాలా బాధపడింది. అయ్యో, అరవిందాక్షుడుగా ఉన్న ఆయన
ఇలాగా రక్తవర్ణంతో ఉన్నాడేని. ఆ విధంగా ఈ యొక్క నాయిక ఉంది. అయితే సరే, ఇలాగా ఉంటే వేరే ఏదైనా ధ్యానంతో వెళ్ళవచ్చు కదా, ఎందుకు ఈ భగవంతుడినే ధ్యానించాలి, ఈయన్నే మళ్ళా మళ్ళా ఎందుకు పట్టుకోవాలి, ఇంత కష్టపడాలి ఎందుకు అంటే, పరమైకాంతులు అనేవాళ్ళు ఎప్పుడు భగవంతుణ్ణి తప్ప ఇతరుల్ని సేవించరు. అంటే మనకు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామియే, రంగనాథ స్వామి అంటే రంగనాథ స్వామియే. ప్రాచీన ఆచార్యులందరూ కూడా ఈ విధంగానే ఉన్నారు, వాళ్ళే పరమైకాంతులు. ఆ విధంగా ఇక్కడ నమ్మాళ్ళవారులు పరమైకాంతిగా ఉంటూ ఆ రంగనాథ స్వామి విషయంలో ఇలాగ ప్రార్థిస్తున్నారు, నాయనా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, ఎందుకంటే ఎంగనే దరికే ఉన్నవిట్టెన్నం, అయ్యా ఈ శరీరం నీవు లేకపోతే ఉండదు. హనుమంతుల వారు అక్కడికి వెళ్ళి ఆ రాముని దగ్గర వెళ్ళి, అయ్యా సీతాదేవి ఏ ఒక్క నెల కూడా మిమ్మల్ని వదిలి ఉండలేను అని చెప్పింది అని చెప్తున్నారు. వెంటనే రాములు వారు చెప్పారు, నేను ఒక క్షణం కూడా ఉండలేను అన్నారు. అది ఆ స్వామి వారి యొక్క వైభవం. ఇరునీలం కైతుళా ఇరుకం, ఇరునీలం కైతుళా ఇరుకం, రెండు చేతులతో ఆ విశాలమైన భూమిని ఆమె తడుముతూ ఉన్నది. అంటే భగవంతుణ్ణి వదిలి ఉండలేను, అదే సమయంలో కళ్ళ నుండి కారిన ఆ నీటినంతా ఆమె చూసి ఇట్లు అట్లు ఆ తడుముతూ ఉందట. ఎంగనే ఇరికేను భూమిని తడుముతూ ఉన్నది. శంఖ ఎల్వాయి నీరు తిరువే తిరువరంగత్తాయి ఇనల్ తిరత్తెన్ సైగెండ్రాయే. చివరగా భగవంతుని స్తోత్రం చేస్తున్నారు ఆళ్వార్లు. ఏ విధంగా అయితే ఆ శ్రీరంగనాథ క్షేత్రములో అక్కడ ఉన్న అన్ని నీటిలో చేపలు తుళ్ళుతున్నాయి. శం కయల్బాయ్, కయల్బాయ్ అంటే చేపలు, ఎగురుతూ ఉంది. అంటే మీ యొక్క క్షేత్రములో జంతువులకు కూడా సంతోషంగా అవి ఎగురుతున్నాయి స్వామి, మా అమ్మాయికి ఏమైంది, నీవెందుకు అనుగ్రహించలేదు, ఆమె చాలా పరవశంతో ఉంది అని చెప్తున్నారు. ఈనాడు తీరాత్తే ఎన్సైగెండ్రాయ్, నీవు ఈమెకి ఏం చేయబోతున్నావు, అంటే ఏ విధంగా ఉంది అంటే రామాయణంలో చూసినప్పుడు ఏ హి పశ్య శరీరాణి, రాముల వారి దగ్గర వెళ్ళి అయ్యా ఇలాగ మా శరీరాన్ని చూడండి, మేము కృషించిపోతాం, కారణం ఏమంటే యజ్ఞయాగాలు చేయలేకపోతున్నామన్నారు. దానికంటే ఇక్కడ రామాయణంలో మరొక చోట కూడా జలాహత్ మత్సా వివ ఉద్ధృతౌ, రాముని వదిలి లక్ష్మణాన్ని ఉండగలుగుతావా అంటే జలాత్ ఉద్ధృతౌ మత్స ఇవ, అంటే జలము నీటి నుండి బయటికి వచ్చినటువంటి చేప వలె నేను ఉండగలుగుతానంటే ఉండను అని అర్థం. ఆ విధంగా భగవంతుణ్ణి వదిలి ఉండలేనని విషయాన్ని ఈ పాసురంలో ఈనల్ తెరత్ తెరత్ ఎన్సైగెండ్రాయే, అయ్యా రంగనాథ ఈమె విషయంలో నీవేం చేయబోతావు అనే విషయాన్ని ఈ పాసురంలో తెలియజేశారు. అంటే ముఖ్యంగా ఈ నాయకుకు రాత్రి పగలు లేదు, కన్నీటిని చేతులతో తుడుచుకుంటూ ఉన్నది. ఆ భగవంతుడు శంఖచక్రంతో వస్తాడనే విషయాన్ని తెలుసుకుని చేతుల్ని జోడించనే ఉంది. ఆ స్వామివారి యొక్క తామర కణులు కదా అనే విషయాన్ని తెలియజేస్తున్నది. నిన్ను విడిచి నేను ఉండలేననే విషయాన్ని తెలియజేస్తున్నది. ఈ విశాల భూమిని తడుముతూ అందమైన ఆ యొక్క చేపలు కలిగినటువంటి ఆ క్షేత్రంలో నీవు ఉన్నావు కాబట్టి ఈమెకి ఏదైనా నీవు చేయాలి, ఈమె విషయమై నువ్వు ఏమి చేయదలిచావనే విషయాన్ని ఇక్కడ ఆళ్వార్లు మొదటి పాసురం ద్వారా తెలుపుతున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశికం తిరువడిగలే శరణం. కంగులుం పగలుం కండు ఇలరియాళ్ கண்ணநீர் கைகளால் இறைக்கும் சங்கு சக்கரங்கள் என்று கை கூப்பும் தாமரை கண் தாமரை கண் என்றே தளரும் இருநிலம் கை துழாவிருக்கும் இருநிலம் கை துழாவிருக்கும் செங்கையல் பாய் நீர் திருவரங்கத்தாய் திருவரங்கத்தாய் இவள் திறந்தென் செய்கின்றாயே செய்கின்றாயே.
நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஓ